గజ్వేల్ నుంచి పారిపోవాలనుకుంటే నీ సొంత ఊరున్న చింతమడక సిద్ధిపేట ఉంది, నీ సొంత కొడుకున్న సిరిసిల్ల ఉంది. కానీ కామారెడ్డికి పోయి ఒక మైనారిటీ నేత కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషిస్తే మైనారిటీలకు వ్యతిరేకంగా మైనారిటీ ద్రోహిగా మారి ఈరోజు కామారెడ్డిలో రెండో సీట్లో నువ్వు పోటీ చేస్తున్నావంటే నీకు మైనారిటీల పట్ల ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాలను లేకపోతే ఓడించాలను నువ్వు చేస్తున్న కుట్రను మైనారిటీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రశేఖరరావు సిట్టింగ్లందరూ సీట్లు ఇవ్వకపోవడం, గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడంటే చంద్రశేఖరరావు గారి గొంతులో భయము ఓటమి స్పష్టంగా కనిపించింది నిన్న సూర్యాపేటలో బహిరంగ సభలో మాటలు. అదేవిధంగా ఈరోజు పత్రికా సమావేశంలో ఆయన అభ్యర్థుల లిస్టు ప్రకటించినప్పుడు అందుకే ఈరోజు తెలంగాణ సమాజం అంతా చంద్రశేఖరరావు మాట్లాడుతున్న దాన్ని నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 200 పెన్షన్ ఇచ్చింది, నేను 2000 ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ 4000 ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ మాటలు అంటది కానీ చెయ్యలే. చంద్రశేఖరరావుకు నేను గుర్తు చేయదలుచుకున్నా, 75 రూపాయలు ఉన్నప్పుడు 200% పైగా మేము పెంచితే 200 రూపాయలు పెన్షన్ అయింది. ఉచిత కరెంట్ ఇస్తామన్నప్పుడు బట్టలు ఆరేసుకోవాలని చాలామంది వెటకారంగా మాట్లాడితే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి స్పష్టంగా ఇచ్చిన మాటకు నిలబడతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరూపించుకున్నది. రైతు రుణమాఫీ ఎవరైనా చేసిందా అని చంద్రశేఖరరావు అంటున్నాడు. నీలాంటి దివాలకోరు దగుల్బాజి రైతు రుణమాఫీ ఎవ్వరు చేయలేదు భూమి మీద. 2014లో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని 4 విడతలను నువ్వు కట్టిందంతా మితికే సరిపోయింది. రెండోసారి మళ్ళీ 100,000 రూపాయలు చేస్తా అని ఈ రోజు వరకు 100,000 రూపాయల రుణమాఫీ జరగలేదు. 9,999 రూపాయలు లక్కీ నెంబర్ అన్నట్టుగా చూపిస్తుండు. 1 రూపాయి కలిపితే 2,000 రూపాయలు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు మీరు 1 రూపాయి తక్కువ అనుకుంటున్నారు, 1 రూపాయి తక్కువతోనే ప్రభుత్వము 11,000 కోట్ల రూపాయలు ఈరోజు మిగిలించుకున్నది. 99,999 రూపాయలు రుణమాఫీ చేస్తే, ఒకవేళ 100,000 రూపాయల రుణమాఫీ చేస్తే 100,000 రూపాయల వాళ్ళు 11,000 చంద్రశేఖరరావు అతి తెలివితేటలకి ఇది ఒక నిదర్శనం. మేము ఆనాడే 74,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కడతాం. యాభై ఏళ్ళ నీ తాత ముత్తాతలు నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్, కల్వకుర్తి, భీమ, నెట్టంపాడు, కోయిల్ సాగరు, నీ ముత్తాతలు ఏమన్నా కట్టిందా? 50 ఏళ్ళ కాంగ్రెసే కదా కట్టింది. ఇవాళ 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయని నువ్వు అంటున్నావు కదా, ఈ 12,500 గ్రామ పంచాయతీలకు విద్యుత్తు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీ ఊర్లో చింతమడకలో మీ ఇంట్లో కరెంటు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మీ ఇంట్లో నల్ల నీళ్ళు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మీ చింతమడకలో నీళ్ల ట్యాంకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడక ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడకలో బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడకలో గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీకు యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము ఇచ్చిన తెలంగాణకు ప్రజల్ని మోసగించి 2 సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికే కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఈ హైదరాబాద్ నగరాన్నే తీసుకుందాం, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది నిజం కాదా? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ నిజం కాదా? మెట్రో రైల్ కట్టింది మేం కాదా? గౌలిగూడ నుంచి ఫలక్నామా వరకు 6 కిలోమీటర్లు ఎల్ఎన్టి కంపెనీకి అమ్ముడు పోయి కట్టకపోయినా దానికి నిధులు ఇచ్చింది నువ్వు, మేము అది కట్టాలని
గౌలిగూడ నుంచి ఫలక్నామాకు, ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు. ఇది 6 కిలోమీటర్ల 9 కిలోమీటర్ 15 కిలోమీటర్లలో 6 కిలోమీటర్లకు ఆర్డర్ డబ్బులు ఇచ్చినాం ఎల్ఎన్టీకి. కానీ వాళ్ళతో లంచాలు తీసుకొని అది కట్టకపోయినా సరే వాళ్ళని వదిలేసినాం. అక్కడి నుంచి 9 కిలోమీటర్లు కడితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు వస్తుంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ